మిత్రులారా నా పేరు శ్రవంత్ పోరెడ్డి మీకు అందరు తెలిసి ఈరోజు అమరులు యాదయ్య చనిపోయి ఎనిమిదేళ్ళు అయింది అయితే తెలంగాణ ఉద్యమంలో ఆత్మహత్యలు ఎలా మొదలైనవి అనే ఒక టాపిక్ మీద మీకు ఈరోజు వివరించదలుచుకున్నాం మా పాయింట్ ఏంటంటే హరీష్ రావు గారు నవంబర్ ఇరవై తొమ్మిదో తారీఖు రెండు వేల తొమ్మిదిలో హరీష్ రావు గారు పెట్రోలు పోసుకొని పదకొండు నలభై ఐదుకి పెట్రోల్ పోసుకొని తెలంగాణ కోసం నేను చచ్చిపోతా అనే ఒక డ్రామా చేయటం వల్ల రెండు గంటల ముప్పై నిమిషాలకి శ్రీకాంతాచారి చనిపోవటము శ్రీకాంతాచారి పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకోవటం తర్వాత వాళ్ళు డిసెంబర్ మూడో తారీఖు రోజు శ్రీకాంతాచారి చనిపోవటం శ్రీకాంతాచారి చనిపోవటంతో అది చాలా ఆత్మహత్యలకి అది ఒక ఇన్స్పిరేషన్ లాగా చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు జనాలు కొంతమంది ఏమంటున్నారంటే టీఆర్ఎస్ వాళ్ళ వల్లనే ఆత్మహత్యలు అంటే స్వాతంత్రోద్యమంలో ఆత్మహత్యలు చేసుకున్నారు మరి వాళ్ళని ఎవరు రెచ్చగొట్టినారంటే స్వాతంత్రోద్యమంలో ఆత్మహత్యలు చేసుకోలేదు భగత్ సింగ్ సుఖ్దేవ్ రాజ్గురు అశ్వక్ ఉల్లాఖాన్ రామ్ప్రసాద్ బిస్మిల్ ఉద ఉధమ్ సింగ్ వీళ్ళందరినీ ఉరిది పడ్డారు వాళ్ళందరూ ఒక్కలే ఒక్కరు ఆత్మహత్య చేసుకున్నది చంద్రశేఖర్ ఆజాద్ చంద్రశేఖర్ ఆజాద్ పార్క్లో బ్రిటిష్ వాళ్ళందరూ పోలీసులు వాళ్ళు చుట్టుముట్టి ఇక లాస్ట్ ఇంకా చంద్రశేఖర్ ఆజాద్ అంటే నేను వీళ్ళకి బ్రిటిష్ వాళ్ళకు దొరకను అని చంద్రశేఖర్ ఆత్మ ఆజాద్ ఒక్కడే ఆత్మహత్య చేసుకున్నాడు తెలంగాణలో మన తెలంగాణ ఉద్యమకారులు ఆత్మహత్యలు ఎందుకు చేసుకున్నారు అనేది ప్రజలందరూ విశ్లేషించాలి అంతకుముందు ఎవరు ఆత్మహత్యలు చేసుకోలేదు ఇక్కడ ఆత్మహత్యలు చేసుకోవడానికి ప్రోత్సహించింది వాళ్ళను ఉద్రేగపరిచింది ఆత్మహత్యల సైడు జనాల్ని మల్చింది తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు హరీష్ రావు గారు ముఖ్యంగా సరే థ్యాంక్ యూ